అందరితో మాట్లాడినటువంటి గౌరవ న్యాయమూర్తి శ్రీ ఎంఎస్ జయశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన మధ్యలో నాన్నగారు చదివి నా 15 సంవత్సరాలకు ఒక ఆసామికి నాన్నగారి పేరిట ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని తలంపు వచ్చింది. నాన్నగారి కార్యక్రమం చేయాలి, దాన్ని చాలా పెద్ద ఎత్తున చేయాలి, దానికి చాలా పెద్ద మందులు పెద్ద మనుషులు హాజరు కావాలని ఆయనకు వచ్చింది అతను. అతను పెద్దల చేత పొందినటువంటి సలహా మేరకు వ్యక్తిగా మీరు పిలిస్తే ఎవరు రాకపోవచ్చు, కాబట్టి ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని భావన చేత ఆయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ తరఫు నుంచి ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం ప్రారంభోత్సవం గౌరవ న్యాయమూర్తి జస్టిస్ ఎం వెంకటేశ్వర రెడ్డి గారితో ప్రారంభమై ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో అనేక సంఘ కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు, ముఖ్యంగా చదువుకున్నటువంటి పిల్లల ఎడల అనేక ఉపయోగ కార్యక్రమాలు చేస్తున్నారు ఆ సంస్థ ద్వారా. ఆ సంస్థ పేరు శ్రీ ఏబోషి పోచం పటేల్ ట్రస్ట్, దాని గౌరవ అధ్యక్షుడు యాదగిరి అని సంఘసేవకుడు, ఆయన కూడా మన మధ్యలో ఉన్నారు. ఆయన కూడా 2 నిమిషాలు వచ్చి మాట్లాడితే బాగుంటుందని మా భావన. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి చంద్రయ్య గారు, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు, జస్టిస్ ఎత్రాజు గారు, గౌరవ జస్టిస్ జయశ్వర్ గారు వేదిక మీద పెద్దలు ఈ యొక్క నిజంగా మనిషి జీవితం అంటేనే ఒక విచిత్రంగా ఉంటారనేది నేను భావిస్తున్నాను. 2 రోజుల క్రితమే నేను ప్రపంచ మహిళా దినోత్సవం గురించి మా అన్నవాళ్ళు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినారు. 2 రోజుల క్రితము నా ఉపన్యాసం కూడా అంటే జి సరస్వతి గురించి చెప్పిన, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా ఒక వెనుకబడ్డ ప్రాంతంలో లక్ష్మీపేటలో టీచర్గా ఉండి ఆమె ఎంతో అంటే గిరిజనులకు కానీ ఎంతో వెనుకబడ్డ ఉన్న విద్యార్థులకు అంటే విద్యా బుద్ధులు నేర్పి ఎంతో గొప్ప ఆదర్శవంతమైన ఒక మహిళ గొప్ప వ్యక్తి, అట్లనే గౌరవ జస్టిస్ జి చంద్రయ్య గారికి సతిమానవుడు. చాలా అదృష్టంగా ఈ మధ్యనే మన మధ్య లేకపోవడం, అట్లనే తాను రచించిన జీవితాన్ని బుక్ గురించి నేను ఆ మహిళలకు వివరించి చెప్పినాను. అంటే అటువంటి గొప్ప మహిళను అంటే కన్నా మరో గొప్ప అంటే మాతృమూర్తి, అంటే 2 రోజులకే ఆ మాతృమూర్తి గురించి నేను సంతాపం తెలుపడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. ఇటువంటి గొప్ప వేదిక మీద మాట్లాడేటువంటి గౌరవంగా ఉన్నది. అట్లనే ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన జస్టిస్ చంద్రయ్య గారికి, పెద్దలకు, అలాగే సునందమ్మ గారి కుటుంబ సభ్యులకు అందరికీ నా పగ సంతాప తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.